తెలుగుదేశం పార్టీలో చేరికల గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగిందని ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నేడు సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మాట్లాడుతూ, మా పార్టీలో చేరింది వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షురాలే. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు ఆమె సిద్ధమని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ దార్ల రాజేందర్ మాట్లాడుతూ, మా నాయకులు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టడం జరిగిందని, మీ పార్టీ వాళ్లే ఫ్లెక్సీలు చించారని, దానికి నిదర్శనం సీసీ కెమెరా ఫుటేజ్ అని, కాదని మీరు నిరూపించగలరా అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన అంటాడు, బీజేపీ నుంచి మా దగ్గర చేర్చుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, బీజేపీ నుంచి కదా వచ్చింది. ఆ వచ్చింది వైఎస్ఆర్సీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలుగా మా దగ్గర వచ్చేయండి, కావాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనే ఉన్నాయి, అవి ఛాలెంజ్ చేస్తుందంట. ఆ ఛాలెంజ్కి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ వాళ్ళు కట్ చేశారని చెప్పాము, వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూసుకోండి, లేకపోతే సమాధానం చెప్తాం మేము. స్థానిక శాసనసభ్యులు ఫ్లెక్సీల విషయం మీద మాట్లాడారు. ఫ్లెక్సీల విషయము మేమైతే ఫ్లెక్సీలు కట్టాము, ఫ్లెక్సీలు చింపింది కూడా మీ వారే అని చెప్పి మేము కేసు పెట్టడం జరిగింది. మీకు నిజంగా మీ వారు చింపలేదనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఫ్లెక్సీలు చించలేదని సీసీ ఫుటేజ్ చెక్ చేయండి, మీ పోలీస్ అధికారులు చెప్పి సీసీ ఫుటేజ్ చెక్ చేయండి. చెక్ చేసి అదేవిధంగా మీ వారేది మీ వారిని కఠినంగా శిక్షించండి. మీ వారి కాకుండా మేము కానీ మీ మీద కానీ బలవంతంగా కేసు ఇచ్చుంటే మా మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోండి, మేము సిద్ధం దానికి. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి చేరే వాళ్ళు ఎవరో ఒకసారి చూపించు, మునిగే పడవలకు ఎవరు వస్తారయ్యా? రేపు మాకు మునిగిపోతా ఉంది ఆ పడవ, ఆ పడవని ఎవరైనా ఎక్కుతారా? లేదు, నేను 63 పేరుతో గెలిచానని చెప్పిన ఒక అహం గిద్దాను ఉంటే నువ్వు తక్షణం రాజీనామా చేయి, మేము సిద్ధంగా ఉన్నాం పోటీ చేసే దానికి. ఏ ఇది లేకుండా నువ్వు గెలుస్తావు, మేము గెలుస్తాం, ఎవరు గెలిచినా రాజకీయ సన్యాసం తీసుకుందానికి సిద్ధమైతే మేము రెడీ. ఇప్పుడు అహం బని రాదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటున్నాడు. ప్రతిపక్షం లేకపోతే ఎందుకు పోలీసు వాళ్ళు పెట్టి, ఎందుకు ఎంతమంది పోలీసులకి నువ్వు మాట్లాడలేదు, ఎంతమంది సీఎల్ని ఒత్తిడి చేయలేదు, ఎంతమంది ఎస్ఐని ఒత్తిడి చేయలేదు? ఆ రోజు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా మీరు అధికారులు వినియోగం చేసింది, పోలీసు వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించింది, మీకే తెలుసు. అభివృద్ధి అనేది నువ్వు శాసనసభ అయిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోడ్లు వేసావు, ఎన్ని ఎంత చేసావు ఒకసారి నిశ్వాసపడుతుంది. అదే తెలుగుదేశం 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేసింది మేము కూడా శ్వేతపత్రానికి విడుదల చేసేదని సిద్ధం, లేదా చర్చకైనా సిద్ధం. ఎక్కడ రమ్మన్నా సరే ప్రస్ వారి సమక్షంలో ఎక్కడికి వచ్చినా ఎక్కడికి రమ్మన్నా సరే నేను సిద్ధంగా వస్తాను, నువ్వు కూడా రమ్మని చెప్పని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. కక్ష పూర్వ మాటలు గచ్చగొట్టే మాటలు మాట్లాడు ఉంటా, నీవు ఏం అభివృద్ధి చేసుకుంటున్నావో నీ పని ఏదో నువ్వు చేసుకోమని చెప్పని సలహా ఇస్తున్నాను.